ఏంట్రా చూస్తున్నా ఓబే. నాన్న నాకు ఆకలిస్తోంది. నువ్వు కూర్చోమ్మా, నేను తీసుకొస్తాను. ఈ రెండు అరటిపండు ఎంత? ఒక రూపాయి అండి. ఏయ్ ఆ పళ్ళు మాకు కావాలి. ఎంత పొగర్రా వీడికి. నాన్నను తిన్నట్టు. నాన్నకేం కాదు, నువ్వు తినమ్మా. నువ్వు తినమ్మా, నువ్వు తింతల్లి. నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఇల్లు కట్టుకోవడానికి సామాన్లు కావాలి, ఏర్పాటు చేయి. ఏంట్రా మనుషులందరూ కింద నడుస్తుంటే అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా? గట్టిగా అరవకు, పళ్ళు రాలిపోతాయి. అంత ముదురా? మామూలు ముదురు కదరా, మహాముదురు. పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి, ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల. ఏంట్రా కవం, ఇప్పటిదాకా జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు అందంగా నోరు తెచ్చుకుని చూసావు. పెంకు దెబ్బ తగిలితే ఆ మాత్రం తట్టుకోలేవా? అదే నేను ఎక్కడ చూశాను, నేను అసలు పైకే చూడలేదు. నేను అసలు పైకే చూడలేదమ్మా. నువ్వేం చూసావో నాకు తెలుసు. పిచ్చి చూపులు చూస్తే ఆ పెంకు కాదు, నీ పెంకు పగులు. ఇదిగో నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు, లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు. మైండ్ యు. అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మనిషి కాలేదు, అయినా నీ వయసుకు ఆ పిల్ల కావాల్సి వచ్చిందా? బాబు వాడెవడో పొరుగురోడంట. పొరుగురోడి చేతిలో దెబ్బలు తిట్టడానికి సిగ్గుగా లేదట. ఈ ఊరి పెద్దగా ఈ రాఘవయ్య చరిత్రలో ఇలాంటి అవమానం ఎప్పుడు జరగలేదు. మళ్ళీ మీ ముఖాలను చూపించదు. నాన్న నువ్వు కన్నా ఈ కూతురుండగా మీకెలాంటి అవమానం జరగదు. ఆగవే, నలుగురు రౌడీలు కొట్టి పడేసిన అతన్ని నువ్వేం చేయగలవే? పెద్ద మగరాయిలా బయలుదేరుతున్నావు. అమ్మా నీకు చాలా సార్లు చెప్పాను, ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న, ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే. ఎక్కడవాడు?
నువ్వు. ఏ హీరో, ఏంటా లుక్? మా ఊరొచ్చి మా వాళ్ళని కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు? చెప్పు, సమాధానం చెప్పు. చెప్తావా లేదా? కొండ మళ్ళీ విట్టుకుంది.
వెతికిరా. చిలక కావాలా? ఆ కావాలి. అయితే బయటికిరా. అది సరే, కానీ నీ పేరేంటి? తులసి. అలాగా, ఆయన నీకేమవుతారు? మా నాన్న. నాన్న? మరి మీ అమ్మేది? లేదు. ఎక్కడికెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎవరు చెప్పారు? నాన్న చెప్పారు. మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా? ఎందుకు రారు? వస్తారు. అసలు నన్ను పంపింది మీ అమ్మే. మా అమ్మ? అవును, పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది. నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది. నిజమా? నిజం. అలాగైతే నాన్నతో చెప్పొస్తాను. నాన్న, 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 అమ్మ వచ్చేసింది. అమ్మ దేవుడి దగ్గర నుండి ఇంకొమ్మని పంపించింది. రాజుకిస్తాను. తులసి, మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడేమో చూడమ్మా. తులసి, వీళ్ళలో ఉన్నాడేమో చూడు. నువ్వు బాగా చూసావా? బాగా చూశానయ్యా. అనుమానమే లేదు. కూతురు నెత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ప్రతి వాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు. ఏమడుగుతాడు? మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు. ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు. వాడి పెళ్ళాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు. ఆ రోజే దాని గొంతు పిచ్చుకేసుంటే చిన్నపాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది. సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గారు నన్ను ఏమి చెయ్యలేడు. ఏమిట్రా, ఏమిట్రా, నువ్వు చెప్పేది నిజమా? మనూరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడిచేసుకున్నది వాడా? అవునయ్యా, నా కళ్ళారా చూశానండయ్యా. వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు చూడండి. ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి, వాడికి ఊళ్ళో తినడానికి తిండి, తాగడానికి నీళ్లే కాదు, పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు. నాకు పది ఇడ్లీ పార్సల్ ఇవ్వండి. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. 2 కిలోలు బియ్యం ఇవ్వండి. మీకేమైనా సరుకులమ్మానని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. మీకేమైనా సరుకులమ్మానని తెలిస్తే రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా. మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా. ఎటుమా, ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు అడుస్తున్నావమ్మా? చెప్పమ్మా. ఇంకోమ్మా కావాలి. నాన్న, అమ్మ కావాలి. అమ్మ పాడిన పాట కావాలి. కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన.
కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమిరాలేదు రామయ్య పైన సీత సర్వము రామ పాదము రామచంద్రుడే సీత ప్రాణము ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమిరాలేదు రామయ్య పైన రాయలేదు పాడు పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా? ఏంటది అన్నం? ఎవరితోన్నారు? అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు. నేను అమ్మను కాదుగా, అందుకే తెచ్చాను. రమ్మా. అగో, నన్ను ఊరంతా వెలివేశారు తెలుసా? ఈ లోకమంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే? నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను, మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను. కానీ నీ దగ్గర ఓడిపోయాను. నీ చేయి తగలగానే రాయిని మనిషినయ్యాను. నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు. అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం. రమ్మా. ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు, అతనింటికెళ్ళొస్తున్నాను. నీకు బుద్ధి ఉందా? వాణ్ణి వెలివేయమందే నేను. తెలుసు, ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు. ఊరందరికీ లేని అభిమానం నీకెందుకే? అతనంటే నాకు ఇష్టం. ఆగండి, ఎందుకంత ఆవేశం? మారేస్తాను. మీరేమైనా చేసుకోండి, నా మనసులో మాట చెప్పాను. చెబుతావే, ఎందుకు చెప్పు? అసలు వాడు ఎవడేమిటో నీకు తెలుసా? తెలియదు. మీ అక్కడ సాహుకి కారణం ఎవరో కాదు వాడు. నేను మీ అక్కడ చెప్పానా? ఎవడా మాట చెప్పింది? మా నాన్న. ఎవరు మీ నాన్న? రాఘవయ్య. రాఘవయ్య కుదురు, ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రానిచ్చేవాడిని కాదు, నీ ముఖం కూడా చూసేవాడిని కాదు. వెళ్ళకుండా చెయ్యి. ఏ, మా నాన్న నీకన్నా దుర్మార్గుడా? అవును. డబ్బుందన్న మదంతో, అంతస్తులున్న అహంతో మీ అక్క మనసుని, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న. గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిలోటి మీదకి విసిరేశాడు. నేను నమ్మను. నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు వచ్చావు? ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు? నా మీద, మా నాన్న మీద, లేకపోతే మా కుటుంబం మీద? నేను మానవత్వం ఉన్న మనిషిని, పుట్టినప్పటి నుంచి చెవకు కూడా కిడు చేయాలనుకోలేదు. పచ్చని పొలాల మధ్య, పల్లెటూరి అమాయకత్వంతో కల్లాకపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది. మనం అంతా వచ్చి గంటైంది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికం అంటగట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీద వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. ఈ కింగ్ తో మీ పని డంగ్. చావ్. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తొంగి చూసే కంత్రి వేతల. ఇలా తొంగి చూడ్డాలు, ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైమింగ్ రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు తీసుకున్నా. ఏంట నీ గోళ? ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉండి
ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను? ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా, నా రేజింగ్ అంతా పాడు చేసే కదా లాంగ్ కార్డు మీద అస్కెల్స్. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది, ఏం జరిగింది? అయ్యా నేను తోటలోంచి అట్ట కాలు మరుచుకోవడానికి వెళ్ళానయ్యా, 20 అంటే 20 నిమిషాలు అంతే 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఎరా దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగిలించలేదని దొంగ చూపులు చూస్తా పెట్టరా, దొంగ వెదల దొంగ చూపులు చూస్తా పెట్టరా, దొంగ చూపులు చెప్పరా. ఎందుకు దొంగతనం చేశావు, ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాటు ఏమీ లేదంటయ్యా, 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా, ఆకలికి తట్టుకోలేక ఒక్కాయి కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, 6 రోజులుగా పని పాట ఏమీ లేదు, రైటు. 4 రోజులుగా పస్తులున్నావు, రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు, అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా, అది రైటు కాదే? ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటేసేవరా. చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీడిని ఎందుకు వదులుతాను అనరు? 20 నిమిషాల్లో 50 కొబ్బరి బండలు దింపావు, అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బండలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును, నాకు వద్దులేరా పెద్దానికి. తమ్ముడు నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. ఎత్తి నమస్కారం పెట్టదులే, కాయలో నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు ఇంకో 2 బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడి ఎంత తగ్గిపోతుంది. ఇంకో 2 బొండాలేంటి? రే ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చెప్పిన వసూలు చేయాలి. మరి ఓసీలో వచ్చాయి కదా, 3 కాయలు లాగిస్తే డబ్బులది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో ఆ దొంగలు పనిలో పెట్టుకోవాలా? పని లేనందు వాళ్ళే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు, ఈ రాంబాబు రాంగ్ కార్డు కొట్టడు, రాంగ్ ముక్క చెప్పడు, రాంగ్ తీర్పు ఇవ్వడు. ఒరేయ్ నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బొమ్మ. దండం పెట్టుకున్నావురా ఈ రోజు, పేకాట్లు అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకే పేకాడిపించ పోదాయారా? పుట్టుకుతో వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరిని నన్నా? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడురా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి 8 గంటలు నీ కల్లోకి వచ్చాడు రా? 9, 9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాణ్ణి 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, 1/2 గంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట. సరే ఏదో ఒకటి తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో ఓ మాత కామధేను, వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉండనమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని బక్క చిక్కిపోయాం, 1 గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేయిస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి, దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఎవయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా అవునీ దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు, అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్? గోమాత మీద ఎంత కరికెర వచ్చింది నీకు. బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు? బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, 60కి దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా 1 ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏయ్ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. ఆ
మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదేం లేదు, కళ్ళు మూసుకో. వన్ టూ త్రీ పెట్టుకో. అల్లుడు, పొద్దున్నే ఆవుని దోడ్నే తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వు ఎక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకో. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక? ఆహా బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోడ్నే ఎవరో ఓడిదీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మొయ్యి. రోజు 10 సేర్లు పాలిచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దొడ్డి ఓడిదీసుకుపోతే 60 అంటావారా? అడికాళ్ళు చేతులు పడిపోను, అన్నోట్టం పురుగులు పడా, అడికాస్తం కాల్చను. చిట్టుకి పాపం, వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో? ఆడవసరానికి మన ఆవు దొడ్డి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడమ్మ కడుపు మాడా, అడికాస్తం కాలా, ఆడిపోడు. మరీ తట్టుకి, వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను నువ్వంట్రా? ఆవును అమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి మూడు సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి తెచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి తెస్తావని జ్యోతిష్ కూడా చెప్పాడే. అల్లుడు, మూడేళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోరు మూయి, నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోరు లేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ ఇటు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా, నా మనమణ్ణి తిట్టాలా, గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడు తాత సంపాదించిన ఆస్తి ఆడి ఇష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోత, నీ మెళ్ళో నా విరుగుపోను, నిన్ను పిచ్చి కుక్క కడవ, నీ కాళ్ళు చేతులు పడిపో, ఉంచుకుంది పక్కింటాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది, నాకు మాన బిచ్చ పెట్టు. ఏడ్సావులేలే, ఇట్టటి మొదనష్టపాడ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం తిక్క కుదిరింది బామ్మ. ముసిల్ వెళ్ళిపోయిందా అల్లుడు? వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసింది అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రా. బావా బావా, ఆగు బావా, వస్తున్నా. ఏమిటే, ఆడ అసలే ఆకలితో ఉంటే? అందుకే ఆగమంటున్నా. ఏం కూరలు చేశావు? బెండకాయ వేపుడు వంకాయేనా? చూడు బామ్మ, నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు, అందుకే తెచ్చా. ములక్కాళ్ళ కూర పోసిన ఈ డోరం మండిపోను. ఒక్కడికే ఇంత కూర ఎందుకే? ముచ్చటగా 3 పొట్లు తింటాడు. 3 పొట్లు తింటే 7 చేసి చచ్చిపోతా. కాదు, వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు. ఏదో ఒకటి ఆకలిస్తుంది, ఒకటించండి. ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే. ఏ, ఎందుకంట? బావకి ఇష్టం అని పెట్టాను. అదేం కాదులే, ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంత పడతాడని పెట్టావు. మీ సమాధానుడి మెరుపులతో తడి పొడి సొగసుల పని పడత. అసల రవ్వల పైట పిచ్చి పుట్టిందే తెల్ల, ఎన్ని పుట్టితే ఆగమన్న ఆగనే మల్ల. Thank you.
చెరువు ఉండనగా తలుపులు తెరువు సలరం వల్ల బయట పిచ్చి పుట్టింది పిల్ల కదే ఈ ములక్కాళ్ళ ఆడి మీద ఏం పని చెయ్యు ఆడదంతా ఆడ తాత టైప్ అని మానవడా మజాక చెట్టు తన్నయ్య పోయాక ఈ బిడ్డ మాత్రం ఎందుకు వదిన పైగా ఆడపిల్ల కష్టాలు నష్టాలు తప్ప ఇది బతికి ఎవరిని ఉద్ధరిస్తుంది అంత మాట అనకయ్యా మీ అన్నయ్య పోయి 6 నెలలు కూడా కాలేదు ఇప్పుడు ఈ పశ్చాన్ని కూడా చంపి నాకున్న ఒకే అవకాశం దూర చేయొద్దు వదిన నీకే చెప్పేది నీకు చేతులకి దండ పెడతాను నా బిడ్డ చంపొద్దు నా బిడ్డ చంపొద్దు ఆస్తి వ్యామోహంతో అన్న బిడ్డనే పొట్టును పెట్టుకున్నాడు ఆ ఊరి పెద్ద వాడి మేనమావ ఆయన అంట చూసుకుని వాడు చేస్తున్న అన్యాయాలకు లెక్కే లేదు అసలు మన ఊరు ఆడపిల్లలంటే వాళ్ళకు చాలా లోకుగా ఉందయ్యా మగబిడ్డ పుడితే తప్ప ఆడపిల్ల పుడితే చెల్లెడు పాలు పోసి దారుణంగా చంపేస్తున్నారు నాకు జరిగిన ఈ అన్యాయం ఈ ఊళ్ళో ఇంకో ఆడపిల్లకు జరగకుండా చూడండి అయ్యా అమ్మగారు ప్రపంచంలో నా అంత చాదస్తుడు లేడు అనుకున్నాను కానండి మిమ్మల్ని చూస్తే నేనే నయం అనిపిస్తుందండి నార్మల్ ఏమిటా నా చాదస్తు లేకపోతే అమ్మగారు ఈ రోజులో చదువుకునే పిల్లలు ఎట్టాడి తింటారండి ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు గానీ అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు ఏంట్రా సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేసావంటే వాతలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను ఇవి తిను అయ్యగారు అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్ అమ్మలకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి చాలారా అలాంటి పని చేయకు నేను ఎందుకు చెప్తానండి ఊరికి అలా అన్నానండి అమ్మా ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు పర్వతం గుద్దిరెట్టు గుద్దావు అమ్మా మావయ్య
ఏమిట్రా ఏమిటా హడావుడి? మీ పెద్దమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? దానికి ఇంకా 20 ఏళ్ళైనా నిండందే అప్పుడే పెళ్లి ఏమిట్రా? ఇంకా 2 ఏళ్ళకు చేసుకుంది కానీ. ఇంకో 2 ఏళ్ళ నీకు 35 దాడుతున్నాయి. మీ మామగారు నీకు పిల్లనిచ్చేది ఎప్పుడు, పెళ్ళయ్యేది ఎప్పుడు అని ఊళ్ళందరూ వెటకరం చేస్తున్నారు. ఏడు సార్, ఎవరో ఏదో అనుకుంటే మనకేమిట్రా? సొంత మేనలుడివి, నీకన్యాయం చేస్తానా? మరి జాడుగుతో కూడా ఒక ముక్క చెప్పాలిగా. అయ్యగారు అయ్యగారు, ఏమిట్రా? పసిపెట్టిన చంపారని ఇది పోలీసులకు పట్టేయాలని పక్కూరు రాంబాబు వస్తున్నాడంటయా. పక్కూరుడు మనూరు వచ్చి నన్ను పోలీసులకు పట్టిపడమా? ఎంత ధైర్యం! వాడిని నడి రోడ్లో నిలబెట్టి 4 ముక్కల కింద నరికేస్తాం. మక్కలెరక దద్దె పోయేదానికి మట్టలు తాకేద్దురా. రే నువ్వు రే అయ్యా, మన మనుషులు తీసుకెళ్ళి వాడి సంగతి పెంచేయండి. ఎవర్రా మీరు? ఎవరమైతే మీకెందుకురా? ఇదే మీ అత్తగారు అనుకున్నారా? ఊర్లోకి దూసుకొస్తున్నారు ఎవరికోసం? అన్నం పున్నం ఎరుగుని పసిపెట్టిన జిల్లేడు పాలు పోసి చంపాడే ఆ నరసింహం, వాడి పాత్రలు విరగ్గొడదామని ఎక్కడరా వాడు? ఎక్కడుంటే నీకెందుకురా? ఆళ్ళ బిడ్డను వాళ్ళు చంపుకుంటారు నరుక్కుంటారు, అడగడానికి నువ్వెవడే? నేనా? ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని, ఎదురు తిరిగితే యమధర్మరాజు. పరాయిరుడివి, మా ఊరు వచ్చి మాకే నీతులు చెబుతున్నావు? ఊరు ఫీలింగ్, ఏరియా ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ ఎత్తేవనుకో సీలింగ్ ఊడిపోద్ది. కొడతావా? మామూలుగా కొట్టండ్రా. ఏ ఊరు మీది, ఏ మట్టి మీది అని అంటున్నారు, ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతానరా. ఏంటి, మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా? ఇప్పుడు నిలబడే ఉన్నాగా, ఇకపై నిలబడరు. కాలు పెడితే కొట్టేదో కదూ, ఇప్పుడు ఎందుకు కొడుతున్నా? పిచ్చి సన్నాసులారా, ఈ భారతదేశం అంతా ఒకే ఒక ఊరు. ఇప్పుడు చెప్పండి రా మీరందరూ. ఆహా, రౌడీల్లోనే ఇంత జాతీయ సమైక్యత ఉంది. ఎక్కడరా మీ ఊరి పెద్ద? అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? పసిబిడ్డని జాలి లేకుండా జిల్లేడు పాలు పోసి చంపిన నీచుణ్ణి ఊరి పెద్దగా మీరే పోలీసులకు పట్టించండి. పట్టించకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను. ఏ బెదిరిస్తున్నావా? స్వతంత్రం రాకముందు వచ్చాక కూడా ఈ ఊళ్ళో పోలీసులు అడుగు పెట్టలేదు. ఇక్కడ మేం చెబితే అది చట్టం, ఏం చేస్తే అది న్యాయం.
ఇది మా ఊరి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కాదంటారు. నేనా? మీలాగా జాలి దయ మానవత్వం లేని మనిషిని కాదు. పసిపిల్లను చంపుకున్న వాళ్ళకి లేని జాలి దయ నీకెందుకయ్యా? ఆడపిల్ల ఉదరుకున్నారు, చంపుకున్నారు. ఆ బిడ్డను 18 ఏళ్లు పెంచి పెద్ద చేసి కట్న కానుకలు ఇచ్చి ఎవరి చేతిలో పెడితే సుఖపడుతుందనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఆహా, ఆడపిల్ల బతుకుని గురించి అరగంటలో ఎంత వేదాంతం చెప్పారండి. తమ రామగారు లోపలున్నారా? ఆవిడ ఎప్పుడో పోయారు. ఆవిడంతట ఆవిడే పోయారా లేక తమరే చంపారా? నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. నీ గురించి ఎంత నీచంగా మాట్లాడినా అంత తక్కువే. నిన్ను కన్నది ఒక ఆడది, నిన్ను కట్టుకున్నది ఒక ఆడది. అమ్మగా జన్మనిచ్చి చెల్లిగా అనురాగాన్ని పచ్చి భారీగా మమకారాన్ని పెంచిన ఆడపిల్ల బతుకంటే అంతలోకువ. తల్లి ఎదురుగానే బిడ్డను చంపితే న్యాయం మాట్లాడలేని నీలాంటి వాణ్ణి కన్నందుకు చచ్చిన మీ అమ్మ కూడా లేచి నీ ముఖాన ఉమ్మేస్తుంది. నీ ముఖం చూడలేక మళ్ళీ చత్తు. రాంబాబు, నువ్వు మా ఊళ్ళో ఉన్నావని గుర్తుపెట్టు. నాకు కావలసిన న్యాయం దొరకకపోతే ఊరు ఊరిని తగలబెడతాను. అమ్మలా ఆరాధించాల్సిన ఆడపిల్ల తండూరి పొయ్యిలో మసిగిపోతుంటే బొగ్గుల కోసం వెతుక్కునే నువ్వు పెద్ద మనిషివా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, ఒక్కసారి ఇలా వస్తారా? న్యాయం కోసం వచ్చిన నాకు హారతి పళ్ళంతో కనిపించారు. ఊరికో న్యాయం, నీకో న్యాయం ఉంది. నీ మమకారానికి మాత్రం కూతురు ఉండాలి, ఊళ్ళో నోరు లేని తల్లుల కూతురు మాత్రం చావాలి. మర్యాదగా నా కూతురు వదలను. నా దారి కట్టం వస్తే ప్రాణాలు తీస్తాను. చూడు, నీలాంటి కోటీశ్వరులే కాదు, కటిక దరిద్రులకు కూడా కడుపు తీపి కడుపు కోతా ఉంటుందని తెలుసుకో. నీ మేనల్లుండి వారం రోజుల్లోగా పోలీసులకు పట్టించు, లేదా నీ కూతురికి గ్లాసులో జిల్లేడు పానే కాదు గన్నేరు పప్పు కూడా తినిపిస్తాను. కావడదా? వయసు వచ్చిన పిల్లని ఇలా ఎత్తుకొస్తావంట? పోకిరి వ్యథమా. నువ్వు ఊరికే అరవకు, నాకు అసలు చాలా టెన్షన్ గా ఉంది. ఈ పిల్లని ఎత్తుకొచ్చినప్పటి నుంచి లైఫ్ లోనే పేక ముఖలా సోతో పడింది. దీనికి ఏమైందో నేను కంగారు పడుతుంటే మధ్యలో టెన్షన్ పెట్టుకు. వెళ్ళు, వెళ్ళి. సరే, నీ ఇష్టం వచ్చినాడు తగలడు. ఆహా, పాలసముద్రంలో విష్ణుమూర్తిలా ఎలా పడుకునిందో చూడు ఆటిన రాణి. నువ్వు టెన్షన్ పడకూడదు, నీకేం కాలేదు. నాన్న దగ్గరికి వెళ్ళాలి. మీ నాన్న మహాపాతకుడు. మీ ఊళ్ళో మీ నాన్న ఏం చేస్తున్నాడు తెలుసా? పుట్టిన ఆడపిల్లని చంపే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. తప్పు కదా, తప్పు కదా. అమ్మా, నాన్న దగ్గరికి వెళ్ళాలి. నన్ను టెన్షన్ పెట్టుకు. ఇదిగో, మీ నాన్నకు బుద్ధి చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. నిన్నేం చేయను, నీకేం కాదు. నీకేమన్నా కావాలంటే మా అమ్మని అడిగి బాగా వండించుకుని తిను. అంతేగాని అరిచావంటే మాత్రం మొత్తం. ఎందుకు నడుస్తావు? నేను ఏమైనా చేశాను? మళ్ళీ గొంతుతే గొంతు కొరికేస్తాను. నా కోపం వచ్చిందనుకో. ఏం చేస్తావు తెలీదు, టెన్షన్ టెన్షన్ వచ్చేస్తాను. మెల్లగా 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 తాగు. నెమ్మది నెమ్మది నెమ్మది. చూడు, నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు తెచ్చి పెడతా. అంతేగాని తప్పించుకోవాలో చూసావా? చెప్పేస్తా. కడుపు వస్తే బాధపడాలి కానీ ఏడుపు వస్తే ఎందుకు బాధపడాలి? నీకు ఒక్క నిమిషం టైం ఇస్తాను, కరువు తీయరా ఏడు. ఆహా, ఇంత చక్కటి ఏడుపు నేను ఎప్పుడూ చూడలేదు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, ఏడు పాపు. ఆపని. బామా బామా, ఇక్కడే తగలడ్డానే సూపులకు చోట, పేలిపోకు చోట. ఏం కూర చేశావు?
అవును, ఏంటి లోపల తొంగి తొంగి చూస్తున్నావు? అబ్బే బావ ఎక్కడున్నాడా అని. బావ ఇంతసేపు ఇంట్లో ఉంటాడా? ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇదిగో చూడు, అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు. అది కాదే బామ్మ, బావెవరు అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా. అవును, ఆడ నాన్నకు బుద్ధి చెప్పడం కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. నీకింత వయసు వచ్చింది, పరాయి ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటావు? ఒక వారం రోజులు ఇంట్లో ఉంటే ఏం పోయిందంట? వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట. అందులోనూ నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది? లోపల గదిలో ఉంది. అది కాదు బామ్మ, ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా? లోపలికెళ్ళి చూడవే. ఓ అమ్మాయి, నాకంటే చాలా అందంగా ఉంది. నీ పేరేమిటి? జానకి. ఏం చదివావు? 10th క్లాస్ పాస్ అయ్యాను. అమ్మో, నాకంటే 2 క్లాసులు ఎక్కువే చదివావు. లేచి నిలబడు. ఎందుకు? లెమ్మంటుంటే. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నాకన్నా నువ్వే బాగున్నావు. ఇక మా బావన్ నా వంకేం చూస్తాడు? మీ బావన్ ప్రేమిస్తున్నావా? చచా, నేను ప్రేమించడం ఏమిటి? అసలు అతన్ని నేనే కాదు, ఏ ఆడపిల్ల ప్రేమించదు. అంత రౌడీయా? మామూలు రౌడీ అనుకుంటున్నావా? మద్దర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు. అసలు ఈ పాటికి నిన్నేదో చేసుండాలే. అదే లేదు. అలాని తలుపు బాగా తెరిచి పడుకో, బతుకు బజార్ అవుతుంది. అవును, నేను ఇక్కడి నుంచి తప్పించేస్తాను, పారిపోతావా? పారిపోతే చంపేస్తానన్నాడు. బాగా నమ్ము, ఏదో సాటి ఆడదాను అని చెప్పాను. నాకెందుకు? నీ కర్మ ఎలా రాసిందో అలా జరుగుతుంది. ఇదిగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు. రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మన సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు ఏమిటి? పోనీ, మనం పోలీసులకు ఫోన్ చేస్తే? మామల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి, అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్య గారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు, దారిలో తింటానికి కాసిన ముడుకులు సంచులేసి ఉండే. మద్దర్లు మానబంధాలు అవలీలగా చేసేస్తాడు. మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి? సున్నం ఎక్కువైన చచ్చావనుకో, నేను వేరే బామును ఎక్కడ కొనుక్కొని చెప్పు. సున్నం లేదు, నీ మొఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తవలపాకుల్లో 2 మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు, అందుకు. అయ్యో, నీ దగ్గు నేను తగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపోశ్రమ. నా దగ్గేదో నేను తగ్గుతాను. అయితే బాగా తగ్గు, బాగా తగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకే ఇస్తారా? అలా అనకే, నా పోస్ట్ కలెక్టర్ చేయలేడేమో, గాని కలెక్టర్ పోస్ట్ కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మా బాబా, ఒక్క 100 రూపాయలు ఇచ్చావనుకో, నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తానే.
నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. బామ్మా 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 బామ్మా, నా దగ్గర లేదంటే 100 రూపాయలు అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100 రూపాయలు సమ్మా. నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే, ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకుని పడుకో. ఇదిగో అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు, నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో పడుకో, నిద్రపో నిద్రపో. నా మురుగులు మురుగులు. మురుగులు కాదమ్మా, పురుగులు. అబ్బా ఆ మురుగులే తియ్యే. అబ్బా చెప్తుంటే వినవు, మురుగులు కాదు మురుగులు. చెప్తుంటే వినో, అయ్యో అది అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా, ఎక్కడ తగులుతూ కూడా చూడకుండా కొట్టి. పానకాలు నువ్వు ఇప్పుడు వచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతున్నా, శవాన్ని చూసేదాని అమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయి అంటే ఇరగ కొట్టి ఏం గుర్తు ఉడుతుకిందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చు. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా, మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం కేడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట? పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టదాని. ఓ సరేలే అమ్మా, లోపల తీసుకెళ్ళు. అమ్మా మురుకులు అమ్మా. ఇయ్యి రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా? ఏంటి మామ నా వైపు చూస్తున్నావు, నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారా? లేడు నువ్వు నోరుమయ్యి. ఒరే బాబు, నా బంగారం మురుగులు ఎవరో కాజేశారా? అరవకే, అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్టు నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అనుకో. ఎందుకు రానే బాగానే ఉన్నాగా. అదేనే, ఆడఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువ వేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మామా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవారు. చాలే ఊరుకో, నీ ముదరస్తు ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట. నీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు, అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు. నీ తల్ల పేలు పడ నీ మొక్కలు కదలగలుగుంటా. ఇంకా తిట్టు, మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు యారా, నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదా? నీ నాలుక నక్కల బీక, నీ నోరు పడిపోను, గవిడి గేదల్లా మొఖం చూడరా. అవును బామ్మా. ఆడగాడి చచ్చినాడు యారా, నీ పెళ్ళ మగలు ఏమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పగల, నిన్ను ఒళ్ళకాట్లో పెట్టా, నీ దినం చెయ్యా. పెళ్ళంతాడు పెట్టిక్కిన తెగ, ఈడమ్మ కడుపు మాడి మశానమై పాను. బాగా తిట్టానా? అయ్యా నీ కోసం చాపలు ఇప్పుడు వేయించి పెడతా, తొందరగా వచ్చేయి. నీకేం భయం లేదు, ధైర్యంగా మనవి వెళ్ళిపోతావు నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు? నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ వదిలేశాను, గానీ నా ఎడం చేత బాంబు లేసినప్పుడు ఎన్నిసార్లు అయిన చేతులను పెళ్ళి తెలుసా? నువ్వు బాంబు లేసేవాడివా? మరేంటనుకున్నావు, టైంకి బాంబు పేలేదు కాదు, కానీ అయ్యా కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయన కానీ వీక్నెస్ ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బాంబు చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు ఫినిష్, చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే కాకపోతే పాకాడటానికి పా చెప్పలే, కానీ జేబులో చిల్లిగవ్వలేదు. పోను పని చేయమ్మా, సరదాగా 4 గదులకి పాకాట్లో అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంటర్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుంటా డబ్బులు కాబట్టి తీసుకొని చూడదా. ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే
తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట, వాడు నా కన్సెషన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకోండి అబ్బులే, అతను అర్థండి కదా, ప్యాకెట్ ఆడాలి ప్యాకెట్. ఇవ్వు ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ. ఏమండి తమ నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు, నువ్వు ఉంచుకో. తమది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడో లేడా? భలేవారండి, అసలు మా ఊరు ప్యాకెట్ పెట్టింది పేరు. దయచేయండి పదా పీఠా మనసు తెచ్చుకున్నావు. ఇదిగో వంద సీటుకు వంద. ఈ వంద ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టు బస్తాలు బస్తాలు కట్ట కట్టించుండేవాడిని. కూర్చో బాబు, ఆ డబ్బులని జేబులో సర్దుకోండి. పోతాయేమో పిచ్చదవా, ఇది ఒక డబ్బా, ఈ మాత్రం డబ్బుతోటి మా మేనల్లుడు టుక్కు టుక్కు వెండి గాలి ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి, నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది, కాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకెట్ ఆడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దర్దల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదల్లా వదలను, వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మధ్యలు చేశాను, ఇంకొకటి చేశారంటే 12 అయిపోతాయి, లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఇప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆచూకీ తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటువంటి చూపిస్తావా? మీరే అమ్మా, మైక్ టైసన్ గురించి ఉన్నాను, జాకీ చాన్ గురించి ఉన్నాను కానమ్మా, ఈయనట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. ఏం బ్యాడు పాపం, ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను, తన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాదులు నువ్వు తీసుకో తల్లి, మన ఊరిని వెళ్ళిపోతాను. అన్నం తినకుండా పెడతావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు, తినే వెళ్తాను. తొందరగా పనికెళ్ళాలి, ఆగ్రహిస్తాను అన్నమేటో. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి. కాళ్ళ? నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగలంట కాళ్ళు. ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి, నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు, అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నల మహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీకు చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్నా, నువ్వు కాళ్ళు కడుక్కోకపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం, అదొక కథలే. బామ్మా వాడి కంచం పెట్టి రెండు ముద్రయండి. ఆ తెచ్చేదే పెద్ద కంచం తీసుకురామ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు? పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్ట వేసి వడ్డించండి, పంది పిల్లల దొల్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో. ఏమిటిది? చేప. ఇది చేప? చేపల వేపుడు అంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సరసరసలకాగే నూనెలో కరకరకలాడేట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యం చేశావు, దీని వేపుడు కూర అనరు ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా పాపం, ఏమి పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు, మళ్ళీ వంట గింట అన్నావో కోళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లనట్ట భయపెడతావు, ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా.
భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను, తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వంటిన కూర అంతా మీరే తినేశారు, తినక ముందు నన్ను ఎందుకు తింటాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక. ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనది ఉంటే చివరికి ఆడవాళ్ళే తినాలి. ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి. కింద చూసినాడు. ఇదేమిటి, ఉదయాన్నే ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఇస్తున్నావు? ఇదే నెల తెలీదు. ఇవాళ ఏంటి? అది తెలీదు. అంతేలే, చీట్ల పేక చెట్టు చేప వేపుడు తప్ప నీకేమన్నా తెలుసుంటే నా అందం అడవి కాచిన వెన్నెల ఎందుకు అవుతుంది? తొందరగా చెప్పు, వెళ్ళి పేకట్ ఆడుకోవాలి. ఇదిగో బావా, ఇది పండగ నెల, ఇవాళ భోగి, రేపు సంక్రాంతి. అయ్యి బాబోయ్, అయితే సంబరాల సంగతి చూడాలిగా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో తోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని, ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాది పోదు, మచ్చలేని మనసు మాది, మంచి తెలుసు మమత మాది, ప్రతి లోపం మరియు సరదాలు తెచ్చిందే తుండగా. Hey!
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరే పొంగుతుంటే అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏమిట్రా వాడి ఉద్దేశం? అమ్మాయిని వదిలిపెట్టనంటున్నాడా? అమ్మాయినే కాదు, అమ్మాయి కోసం ఎవరు తిరసలే వదిలిపెట్టను. మర్యాదగా రాజీపడి నరసింహాన్ని పోలీసులు గొప్పచెప్పకపోతే నిన్ను నరసింహాన్ని బండికి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను అని అన్నాడండి. ఆ తర్వాత అమ్మాయి సంగతి చూస్తానన్నాడు. ఏడ్చాడు, ఎంత ధైర్యం వాడికి. అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరంతటి స్పష్టం చేస్తాను. అతనితో ఎందుకు వచ్చినా గొడవండి? మీ పంతాల వల్ల, పౌరుషాల వల్ల పెళ్లి కావాల్సిన పిల్ల బ్రతికి అవుతుందో ఆలోచించారా? ఏంటండి ఇంకా ఆలోచిస్తారు? మీ మేనల్లుడికి ఏ ఊరి శిక్ష, యావత్ శిక్ష వేరు కదా. ఒకవేళ జైలుకి వెళ్ళినా ఈ నెలలోనో వచ్చే నెలలోనో తిరిగి వస్తాడు. కానీ పరాయింట్లో ఉన్న ఆడపిల్ల ఏ కడుపుతోనో తిరిగి వచ్చిందంటే మీ పరువేం గాను. నమస్కారం బాబు. రండి బాబు రండి. మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం. మర్యాదలు చాలు, మా అమ్మాయిని మాతో పంపించండి. శ్రావణ శుక్రవారం కదా బాబు, పూజ చేసుకుంటుంది అమ్మా. జానకి జానకి ఎవరు వచ్చారో చూడు. నన్ను క్షమించు, ఒక దుర్మార్గుని జైల్లో తోయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది. చల్లగా నూరేళ్ళు బ్రతకమ్మ. ఏమిటమ్మా పదమ్మా? నన్ను క్షమించండి నాన్న, నేను రాను. జానకి నీకన్నా పిచ్చి పెట్టిందా? లేదు, జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది. పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి 10 రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్లీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను చూసి నవ్వరా? నా శీలాన్ని శంకించరా? ఎవరే నీ శీలాన్ని శంకించేది? ఊరి నడిగడ్డ మీద ఉరి తీస్తాం. అలా ఎంతమందిని ఉరి తీస్తావు నాన్న? ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అలా చేసుకున్న నాతో సంతోషంగా కాపురం చేస్తారా? 10 రోజుల పరాయి మగాడితో పడుకుని వచ్చావని నా మూకుడు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా? రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా? ఆవిడ దేవత కాబట్టి మిగిలింది. నేను మనిషి నాన్నా, ఊడిదిగా మిగులుతాను. నీకెవరో రామాయణం నూరు పోశారే? ఎవరో కాదు నాన్నా, నువ్వే. 5 ఏళ్ల వయసు నుంచి నీ ఊళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి, సతీ సావిత్రి గురించి, ప్రాణం కంటే శీలం గొప్పదని, డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరిపోసావు నాన్న. ఓహో అలాగా, మరి తండ్రి మాట చదవదాటని రాముని గురించి కూడా చెప్పానుగా, అది గుర్తులేదా? గుర్తుంది నాన్న. రాముణ్ణి కన్న దశరథుడి గురించి మాత్రమే కాదు, సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు. తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడూ పలకరించడానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా? అమ్మా, ఆడది గడప దాటిది 2 సార్లు. ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి, 2వది మెట్టినింటి నుంచి మట్టిలోకి. ఎందుకమ్మా ఈ వాదనలన్నీ? మండి వెళ్తారా? నేను రాను. అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను. బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి.
వ్యవసాయ మన ఆస్తులు నగలు కొట్టేయడానికి నీకెవరో చేతపడి చేయించారే. నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నగల గురించి మాట్లాడుతున్నారు. నీ నగలు ఆస్తులు నాకేమి వద్దా, ఈ ఇల్లు వదిలి రాను. ఏం కుశావే, ఇరవై ఏళ్ళు కదిలి పెంచిన మాకన్నా బలవంతంగా తెచ్చి 10 రోజులు దాచిన వాడే నీకు ఎక్కువయ్యాడా? పర్వతి, ఈ క్షణం నుంచి దానికి మనకి సంబంధం లేదు. వెళ్దాం పద. ఏమండి కాస్త ఆగండి, టెన్షన్ పెట్టుకో, వెళ్ళు వెళ్ళి నుంచి. అవునమ్మా, అమ్మా నాన్నలు మనసు కష్టపెట్టుకు వెళ్ళు. ఆహా, ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. మర్యాదగా మాట్లాడు, నువ్వెంత నీ ఆస్తులు ఎంత, నీకు డబ్బుంటే ఉండొచ్చు కానీ పౌరుషాలు పట్టుదలలు మాకు ఉన్నాయి. ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి తెచ్చేవాడివి, డబ్బు కోసం గడి తినే రకం. అసలు నిమ్మూలంగానే మేము ఎన్ని మాటలు పడ్డాం, మర్యాదగా ఇంట్లో బయటకు వెళ్ళా, వెళ్ళు. చావు బతుకు ఇక్కడ తెలిపోవాలి, ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. నీ ముండి వేషాలు నా దగ్గర కదా, చివరిసారిగా చెప్తున్నాను బయటకు వెళ్ళు. నీ వెళ్ళను, వెళ్ళకపోతే మెడబట్టి బయటికి ఎట్టేస్తా. దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఓ పోటు తిండి కోసం గాంధీ గారి గురించి, భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్. చాలే ఊరుకోండిరా. అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు రామ్. పిల్ల ఎక్కడికి పోద్దరా, ఏట్లు దుఃఖ చస్తుంది మనకెందుకు? నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల నీ జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని మీ నాన్నతో చెప్పావే, నేను నిన్ను తీసుకొచ్చిన రోజైంది, ఏనాడని నిన్ను ముట్టుకుంటానా? కనీసం తప్పుగా కన్నెత్తిన చూశానా? నువ్వు చెప్పవే, నువ్వు చెప్పవే బామ్మ. ఏమోరా, 24 గంటలు నేను మీ పక్క నుండి చూస్తున్నానా ఏంటి? అంతకంటే దారుణాలే చేసావు, చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. చూసావా చూసావా బామ్మ, అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా? ఏ ఆడపిల్లనైనా రామ్మా బొమ్మ అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా? దేనికి రమ్మన్నాడో తెలియదు గాని రావే పోవే అని మాత్రం అన్నాడు. నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగానే ఆయన చెత్తనే నాకు అన్నం తినిపించాడా లేదా? తినిపించాడు. అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిబిడ్డకు తినిపించాడు, తినిపించాను, అది తప్ప. మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా? చూశాడు చూశాడు. ఇప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబరా లాక్కెళ్ళారే, ఎందుకు లాక్కెళ్ళినట్టు? ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకానా, నేను నిన్ను చూశానా అని అడుగుతున్నారు. ఇలా కన్ను పిల్ల మనసులో అవసరం రేపేసి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారు. నాకు న్యాయం చెప్పే వాళ్ళు లేరో, అడిగే వాళ్ళు లేరో? ఎక్కువగా బాగా ఉంటే ఎత్తి కుదేస్తాం. ఎత్తుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందాం. గొడవ పెద్దదయ్యేలా ఉంది, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు, వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయి. రాంబాబు, నేను జైలుకి వెళితే నా మరదల్ని వదిలిపెడతానని చెప్పి ఇప్పుడు దాని బళ్ళో తాళి కట్టడానికి తయారయ్యావా? చూస్తారా, దాన్ని చేసుకుని వాడలా బాగుపడతాడో అదెలా సుఖపడుతుందో నేను చూస్తాను. దాని పెళ్లికి వెళ్తా ఉంటావా? అవునండి, ఎంత కాదనుకున్నా అది ఇంటి పెద్ద కూతురు, దాని పెళ్లికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా నాకు అనవసరమే. పెద్ద కూతురు కదా, అది హరిచేతుల్లో అడుగులు వేస్తూ పెంచాను, దాని కళ్ళల్లో నీళ్లు తిరిగినా కళ్ళల్లో ముళ్ళు విరిగినా భరించలేక విలవలు అడిపోయాను. అలాంటిది నా పరువు ప్రతిష్టలను మంట కలిపిన రోజున అది నా కూతురు కాదనుకున్నాను. ఇప్పుడు నాకున్నదల్లా రెండో కూతురు ఒక్కతే,
పెద్దది పెళ్లి కూతురైన మరుక్షణం చచ్చేదారి కింద లెక్క. జ్యోతి, బయటంతా హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదాని మీద లోపల ఉండిపోయావే? లేదు బామ్మ, అరటిగా తీసుకెళ్దామని. నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ. ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకుంటావు, కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానకితో ముడిపెట్టాడు. అదంతే బామ్మ, బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత? ఎప్పుడూ గుళ్ళో ఉండే పూజారికి దేవుడు కనిపించడు, వరం ఇవ్వడు. ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు. అలాగే బావుని పొందే భాగ్యం నాకు లేదు బామ్మ. అన్ని పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు, ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం, ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ? ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గళ్ళ సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు? పెద్దవాళ్ళు పట్టుకుని ఇష్టం మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోత కోసిస్తాను. మొక్కుందంట. మొక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలంటే ఇలాగే కోయించేసింది ముసల్ది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలి కానీ అదంత సేపు ఏంటి బాబా ఇంత ఆలస్యం? ఏమే అనుకున్నది సాధించాను, నీ కొళ్ళు పొగరగా ఉందా? నిన్ను జజ్జనిక జనక చేసేస్తా. ఏమన్నా చెయ్, రా బావా దగ్గరికి. నేను రాను. ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని దగ్గరకు రానికపోతే ఊరంతా పెళ్లి కొడుకు గాజులు పువ్వులు పంపారు. అయితే మీ ఊరెళ్ళి ఆ పంపిన వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఏమే నాతో పెట్టుకోకు. అబ్బా నువ్వు అలా ఏమే అంటుంటే అలాగే హత్తుకు పోవాలనిపిస్తుంది. అనిపిస్తుందా? తాకి చూడేం చేస్తాను. ఏం చేస్తావు? ఒంటి మీద చెయ్యేసి చూడేం చేస్తాను. చేసేదా? పులిచ్చి రెచ్చగొట్ట మాకుమా, అడిగితే పన్నీరు బయటకెందుకే కంగారు. కట్టక మెళ్ళోన తాడి కమ్మంగా ఇవ్వాలి, ఓలి వెచ్చంగా ఒళ్ళోన వాలి. సత్యభామ సత్యభామ పిచ్చ పులిచ్చి రెచ్చగొట్ట మాకుమా. Thank you.
వయసు గడి పడుచు వాన జడి ఎంత ఎంత హాట అచ్చా గుండి తమాష అందించు లవ్ పరోటా పట్టు పట్టు బాసు పచ్చి పాల గ్లాసు సాకు చేయి రేసు సత్యభామ సత్యభామ పిచ్చ షాపులు ఇచ్చి రచ్చగొట్ట మాకు ఒక స్వర్గమున్నదని తెలిసినాది ఇప్పుడే దూర వయసు గురి పెట్టి నాక పరి తెల్లవారుగమ్మ ఆరేది ఇన్నేళ్ళ కూరవేడి మరికి బుద్ధి పిల్ల ఆ గోలుకొండ కిల్ల ఆ తెల్లవారి కల్ల సత్యభామ సత్యభామ పిచ్చ షాపులు ఇచ్చి రచ్చ గొట్ట మాకు కదవి నడిగితే పన్నీరు బయటకెందుకే కంగారు కొట్టిన శ్రీవారు కట్టాక మెళ్ళోన తాడి కమ్మంగా ఇవ్వాలే ఓలి వెచ్చంగా ఒళ్ళోన వాలి అబ్బే నేను మా ఆవిడ కోసం వచ్చానుకున్నావా చచ్చా అయినా బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా ఆ చేతిలో ఏంట్రా మల్లెపూలు ఈ చేతిలో కూడా మల్లెపూలే ఈ చేతిలో రా ఇది హల్వా హల్వా నాకు కొంచెం పెట్టవా అమ్మో ఈ హల్వా నువ్వు తినకూడదు తింటే నువ్వు తాతయ్యని వెతుకుంటూ వెళ్తావు ఆ తర్వాత నా దిక్కెవరు చెప్పు నన్నేనా వస్తున్నా వస్తున్నా ఎవరు పిలవలేదురా స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది కానీ లోపల నుంచి పిలిస్తే నీకేం వినిపిస్తుంది వస్తున్నాను వస్తున్నా ఉండు వీడికి అన్ని తాత బుద్ధులే ఆయన ఎందుకు పిలిచావంట నేను పిలిచానా నేను పిలవలేదే మరి బామ్మ చెప్పింది నువ్వు పిలిచావని బామ్మ ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి అదే నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నీ పళ్ళు అందంగా ఉన్నాయి నీ ముక్కు కూడా అందంగా ఉంది అయితే ఏంటంట అదే అదే అర్థం చేసుకోవాలి మరి ఏం అర్థం చేసుకోవాలి అదే నా టెన్షన్ అర్థం చేసుకోవాలి ఇదిగో నీకోసం మల్లెపూలు తెచ్చాను హల్వా నీ తర్వాత తెచ్చాను అది అని అర్థం చేసుకోవాలి అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడూ నెలదా చేపల గడగానే నెల తెప్పెత్తారంటే చేపలు గడగటం కాదురా పిచ్చి సన్నాసి హల్వా మల్లెపూల మహత్య నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకోడు మూడు నెలలు తినకుండానే వాంతులు చేసుకుంటాడు హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ ఆయన ఇంతే చాప మల్లెపూలు హల్వా చాప మల్లెపూలు హల్వా Thank you.
అరే నాగన్న, చాలా చిత్రంగా ఉంది. ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు, కారణం ఏందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసగొట్టి వచ్చేసా. ఈ రోజైనా విప్పుతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహం, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు. మనం తప్ప ముందుగా నువ్వు నా విప్పుదాం, ఆ తర్వాత నేను విప్పుదాం. రూపాయలకి అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. ఏమ్మా, మామిడికాయలు తింటున్నావా? అవునమ్మా, ఈ మధ్య కడుపులో తిప్పుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, పుల్లటి మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఒరే రాంబాబు, నీకు 100 ఏళ్ళు ఆయుష్రా, మీ ఆవిడ కడుపుతో ఉంది. నిజంగా? బొమ్మ బొమ్మ, నువ్వు తిరగవే, నా పిల్లలు ఒకసారి ముద్దెట్టుకుని. ఒక్కసారి ఏమిట్రా, 100 సార్లు ముద్దులు పెట్టుకో. చూడు, ఇన్నాళ్ళకి మీ కడుపునో కాయ కాస్తున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. మా కడుపున కాయలు పళ్ళు పుట్టక్కర్లేదే. పుడితే నిప్పు లాంటి మనిషి అయినా పుట్టాలి, లేదా ఝన్సీ రాణైనా పుట్టాలి. అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చి సారీ పంచిపెట్టే అదృష్టం ఎలాగూ లేదు. అమ్మాయికి ఇష్టమైనవన్నీ చేశాను, జాగ్రత్తగా తీసుకెళ్ళిచ్చిరా. అది అది జానకి కడుపుతో ఉంది కదండి, దగ్గరుండి ఏ ముచ్చటా తీర్చలేకపోయాం, అందుకని. నీకంత ముచ్చటగా ఉంటే ఇంత విషయం కూడా పంపించు, తాగి చచ్చింది. కడుపుతో ఉన్న ఆడపిల్లగా అంత మాట అరగండి. దాని కడుపులో పెరిగేది ఆ రామాబు గారు మూర్ఖత్వం మోసం దగ నా పరువు తీసింది నా కూతురు కాదు, దాని కడుపులో ఉంది నా వారసత్వం కాదు. ఏనాడు చచ్చింది అనుకుని దానికి పంపాల్సింది చీరలో సార్లు కాదే, దాని కర్మకాండకి చేడలో చాపలు పంపి ఒక ఏడు పెంచుకు. జనకి, నువ్వు ఇలాంటప్పుడు బరువు పనులు చేయకూడదు. నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? ఇంటి పని వంట పని అంతా నేనే చేస్తాను, నా చిన్నారి బుజ్జి కదా. మాట వినవే. నువ్వు వద్దమ్మా, నువ్వు చెయ్యద్దు, నిండు చూలాలివి, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఉతుకుతా బట్టలు. నోరెత్తడితే మీద పడి తంతాడని భయం. ఊరందరికీ న్యాయం చెప్పేవాడు మాకు అన్యాయం చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలి? నెల రోజుల్లో బాకీ తీర్చేలా తీర్చినట్టు, లేకపోతే పేకాట చెట్టు కింద పంచాయతీ పెట్టి మీ పరువు తీయాల్సి వస్తుంది.
కాస్త పౌరుషంగా బతకాలి. సోమరిపోత కన్నా నోరు లేని దున్నపోతలేని అయ్యు. అవి మేత మేస్తాయి, కష్టపడి పని కూడా చేస్తాయి. ఎవరిని బామ్మ అంత ఎమోషనల్ గా తిడుతున్నావు? జానకి గొడ్డి ఇంటికి వచ్చే ఏళయింది, కుడితి కలిపి పెట్టు. తులసి, నువ్వేంటమ్మా ఒక్కతనం ఎలా కూర్చున్నావు? ఏమైందమ్మా? వాతావరణం అంతా విడివిడిగా ఉంది. జానకి అన్నం వడ్డించు. జానకి నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. జానకి ఎందుకురా ఆశ్చర్యం? నిన్ను కట్టుకున్న నేరానికి బ్రతుకులో విషాన్ని కొంచెం కొంచెం మింగటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటుంది. అమ్మా, నేనే నేరం చేశాను, నా మీద అందరూ కత్తికెట్టారు. ఇంకేం చేయాలరా? ముష్టి పేకాటి కోసం ఈ ఇంటి మీద తీర్చలేనంత అప్పు చేసావు, ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశావు, ఇక ఈ ఇల్లు కూడా అమ్మేస్తే అందరం కలిసి ఏ చెట్టు కింద పడి ఉందో. చూడండి, భర్త రోగిష్టివాడైతే భార్య మందులిచ్చి బాగు చేసుకుంటుంది, కళ్ళు లేని వాడైతే కంటికి బాపలా చూసుకుంటుంది, కాళ్ళు లేని అవిటి వాడైతే చెయ్యిచ్చి ముందుకు నడిపిస్తుంది. కానీ భర్త జూదగాడు సోమరిపోతు అయితే ఎలా మార్చుకుంటుంది, కాపురాన్ని ఎలా నిలబెట్టుకుంటుంది? నన్ను క్షమించడానికి ఇక మీద పేకాడు జోలికి వెళ్ళినాం. ఈ మాట నువ్వు ఎన్నిసార్లు చెప్పావు, మేము ఎన్నిసార్లు విన్నాం? లేదు బామ్మా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ జన్మలో మళ్ళీ పేకాడను. నోరు లేని దేవుడి మీద కాదురా, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ పెళ్ళం మీద ప్రమాణం చేయి. నా పెళ్ళం మీద? ఏ మాట తప్పితే నేను చచ్చిపోతానన్నా? అలాగే జానకి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక పేగ ముక్కలు తాకను నీ మీద. జానకమ్మా, జానకమ్మ తల్లి, పానకాలు ఇదేనా రావడం? అవునమ్మా, పక్కూరు పని మీద వచ్చాను. ఎట్లాగో భోజనం టైం అయింది కదా అని నిన్ను చూసినట్టు ఉంటుంది, కాస్త చేపలు తిన్నట్టుంటుందని వచ్చానమ్మా. చేపలు పులుసా? చేపలు కాకపోతే చింతకాయ పచ్చనమ్మా, నీ చేతితో ఏది చేసినా బ్రహ్మాండంగా ఉంటది. అది కాదు పాన, నువ్వు కూర్చోమ్మా, నాకేం కొత్త ఏంటి, వెళ్ళి చూసుకుంటారు కదా. అమ్మా, అన్నం వండలేదా? వండటానికి ఏమీ లేదా? పానకాలు, ఈ విషయం అమ్మా నాన్నకు చెప్పొద్దు. నీకేం తక్కువ అమ్మా, డబ్బు ఆస్తుల అన్నీ ఉండి కూడా ఇంత పేదరికం అనుభవిస్తున్నావు అమ్మా. ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైన ఆ భగవంతుడు నాకు కలగజేయాలని కోరుకుంటున్నానమ్మా. వస్తానమ్మా. పక్కింట్లో పాలు అడుగుతావన్నా మరో పంది, ఎన్నిసార్లు అని అడుగుతాం? ఊరుకమ్మా ఊరుకు. ఏమిటి జనకి అలా ఉన్నావు? నాకేమండి, బాగానే ఉన్నాను. జనకి చేతికి ఏమైంది?
ఏం లేదు, ఏదో తీసుకుంది. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? నిజం చెప్పు. నిజమా? అవునరా, నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది. నువ్వు రక్తం అమ్మేవా? కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా. ఇల్లు కడవటానికి, పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గమేముంది? నీకు సంపాదనేముంది? ఇదంతా కర్మరా కర్మ. కన్న తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు. నువ్వు నీ రక్తం అమ్మిన ఆకలి తీర్చాలనుకుంటున్నా. మా అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు, కానీ నీలాగే ఉంటుందని అర్థమైపోయింది. ఈరోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను. మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను, పోషించుకుంటాను. భోంచేస్తున్నారండి అయ్యా, బాగా చేయండి. అమ్మా, అయ్యగారికి పౌరుషం పెరగటానికి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టండి అమ్మా. రాయ్ పరకాలు, నీకన్నా పిచ్చి పట్టిందా? అవునయ్య గారు, జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది. మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా. దాని కర్మ చేసుకోవడానికి ఆరంభిస్తాను. బాగా చెప్పారు అయ్య గారు. దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కుమ్ముతాయి. మనం మనుషులం కదా, వాటి పౌరుషాలు మనకెందుకులేండి? ఎందుకులని ఊరుకుంటుంటే రిచ్పై మాట్లాడుతున్నావు? నరికేయండి అయ్యా, నరికేయండి. జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకాలం లేదండి అయ్యా. నరికేయండి, నరికేయండి అయ్యా, నరికేయండి. నరికేస్తారంట, నరికేయండి అయ్యా, నరికేయండి. అది ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి, కానీ ముందుగా ప్రవర్తించకూడదు. ఎంత కాదని కూడా అది మన బిడ్డండి. ఒక్కసారి వెళ్ళిరండి. అమ్మ, ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు, త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి. అప్పటి వరకు ఈ మందులు వాడండి. దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గుండి ఏదైనా వ్యాపారం చేసుకోమను. ఇది దానం అన్నా? ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం, నా కన్న కూతురు అనుకుంటే కానుక. కన్న కూతురు? ఎవరిని అన్నా కన్న కూతురు? నిజంగా అబంతం నీ మనసులో ఉంటే నా పెళ్లికి వచ్చి 4 అక్షంతులు వేసేవాడివి. కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు, కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి. ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రించడానికి వచ్చావన్నా? నువ్విచ్చిన డబ్బుతో పంచభక్ష పరమాన్నాలు తినేకన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గంజినీళ్ళు తగిన తృప్తిగా ఉంటుంది. వాడి ముఖం వాడికే సంపాదిస్తాడు, నిన్ను ఇంటిని అమ్మడం తప్ప. లక్షలకు లక్షలు కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలెడుతున్నారే, వాడితో పోల్చుకుంటే నా భర్త రత్నం. రత్నం కట్టుకున్న చీరతో చిన్నను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లిగవ్వ కూడా ఆశించలేదు. ఆయన వల్ల నేను పుస్తంతో పడుకున్నానేమో గానీ పొరువు పోగొట్టుకోలేదు. నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టేదాన్ని. పో బయటికి. సింహంలో బ్రతుకును ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా? అవును సార్, మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్. వదిలే బాబు, నిన్ను నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీని ప్యాకెట్ క్లబ్ గా చేస్తావు. నమస్కారం బాబు.
ఏంటే? ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది, ఏదైనా పనిపిస్తే చేసుకుంటాను సార్. చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి పేకాడడానికి నీకు టైం సరిపడలేదు. నువ్వేం పని చేస్తావయ్యా? వెళ్ళ కరెంట్రా. నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావో నీకు పని ఏమంటావు? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. చూడు బాబు, పని చేయటం అంటే పేకాటం కాదు, అవన్నీ నీకు పడవ గాని. వెళ్ళు వెళ్ళు. ఏమిటండి అలా ఉన్నారు? మొహం ఏంటి ఇలా వాడిపోయింది? ఏం లేదు జానకి. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు, నాతో చెప్పరా? జానకి, ఎవరిని పనివ్వమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. రోజు అలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు. అందుకని తలిపుట్టమంటావా? అవునండి, మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట ఊళ్ళో వాళ్ళ ఎదుట తలెత్తుకు తిరగాలి. అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి. ఏమండి మీరు కంట తడి పెడుతున్నారా? కాదు జానకి, కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్లు పులుసలుతున్నాను. నేను పేదవాణ్ణి కాదు, నువ్వు నా పక్కన ఉన్నంతకాలం, నువ్వు నాతో నడిచినంత కాలం నేను కోటీశ్వరుడే. దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు, కానీ ఈ మనిషికి భార్యగా దేవత దొరికింది. అంత మాట అనకండి, వెళ్ళిరండి. వచ్చేటప్పుడు పాపకి పాల డబ్బా, బామ్మకి మందులు తీసుకురండి. అల్లుడు 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 అల్లుడు, నీకు సంగతి తెలుసా? ఊళ్ళో పేకాడి పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి. ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే. వద్దు మామ, నేను పేకాట ఆడడం ఎప్పుడు మానేశాను. అబ్బా, ఆ మానేసేదేదో ఇవాళ ఆడి మాని. కోటీశ్వరుల అమ్మాయిని పెళ్ళంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు. ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచ్చర కొని పెట్టావా? ఆ పాపకు గౌరవం కొన్నావా? నా మాట విని పౌరుషంగా దిగు, ధైర్యం చెయ్యి. వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు. పెద్దోళ్ళు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుకోమన్నారు. నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు. నేను చెప్పలే రాళ్ళుడు, ఇవాళ గెలుపు నీదే. కసేపు వచ్చుకో బామ్మ, నేను మందులు తెచ్చేస్తారు. ఊపిరి ఆడకలేదమ్మా. చో 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 అబ్బాయి ఇంకా రాలేదమ్మా. వచ్చేస్తారు బామ్మ, పాపం బజార్ లేదా పన్నెండు ఆగిపోయి ఉంటారు. పొద్దుననగా బయటకు వెళ్ళారు, నీకు ఎట్లయినా కనిపించారా? అన్నవరా, నీ సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు, కానీ మీ ఆయన ప్యాకెట్ చెట్టుని వదులుతాడమ్మా. షో షో షో
ఏంటి ఆయనకి ముక్కలు పంచుతున్నారు, ఆయన దగ్గర డబ్బు లేదుగా. మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు, లేచిపోయా? మీ డబ్బు ఎక్కడికి పోదు, ఈ ఒక్క ఆట వేయండి. డబ్బు లేకుండా కుదరదండి. అలా అనకండి, మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వండి. పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వటానికయ్యా ఇక్కడ కూర్చుంది? లేదండి, ఈ ఆట నేను తప్పకుండా గెలుస్తాను. పేకాట్లో ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు. నువ్వేం చెబుతావు, అంతగా అడుగుతున్నావు గనక ఈ 100 ఇస్తున్నాను ఆ డబ్బా. పేకాడు కోసం పాల డబ్బాలు కూడా పాకెట్ పెట్టాడు పాపం, ఇంకేముందని పెడతాడు? ఇదిగో పాపం. నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టుకుని మా ఆయన ఆడివ్వండి బాబు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భారీగా మీరు ఆడే ఆటను చూసి ఆనందపడదామని వచ్చాను. పసిబిడ్డ ఆకలిని బాబా ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడే ఆటను చూసి గర్వపడదామని వచ్చాను. జనకి నన్ను క్షమించు, జనకి నన్ను క్షమించు. లేదండి, భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను. భారతంలో ధర్మరాజు జూదోలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు పొంగిపోతున్నాను. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూదోలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను. జానకి, నేను చేసిన తప్పే. సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను. మనిషిగా నీ ముందు ఓడిపోయాను. భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా? అయ్యా బాబు, పశువులు కూడా కష్టపడి బతుకుతాయి, కానీ మీరు ఈ పేకాడితే గాని బతకలేరు. గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాటి మీద సంపాదించి గడ్డి తిని అలవాటు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? భారతంలో 105 కునే జూదమాడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మీరు మూడు ముక్కలు ఆట ఆడే ముందు మీరు మూడు ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపొచ్చి ఆడుకోండి అయ్యా, ఆడుకోండి. నేను మోసపోయాను. ఆయన్ని మనిషిగా మంచి వాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను, కానీ అదంతా అబద్ధం, భ్రమ. నేను చేత కాని దాన్ని, అసమర్థురాల్ని, మొగడి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని. నన్ను క్షమించు బామ్మ, ఇక నేనేమి పట్టించుకోను. నీ మనవరాల్ని మనవణ్ణి బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో నీ ఇష్టం. అమ్మా 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 ఎందుకంటే ఏడుస్తారో, ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి. మీరింకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు, మీరేం చేసినా అడగడానికి అపసడానికి నోరు లేదు. నేను కూడా పోతే మీకు అడ్డు చెప్పేవాళ్ళు, మీ కాళ్ళకు అడ్డు పడేవాళ్ళు, కానీ వండనే ఉంటారు. అంతగా
పరిచయం చేసుకోవద్దు. గుడ్డి బిడ్డగా ఉన్నప్పుడే నా కన్నతల్లి కన్ను మూసింది, నా తండ్రి దూరం అయ్యాడు, గుడ్డల మీద పెట్టి పెద్ద చేసిన బామ్మ కూడా చచ్చిపోయింది. ఆఖరికి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నువ్వు నాకు దూరం అయ్యి నన్ను ఒడ్డమాన చేయదు. అమ్మా జరిగి, ఇది జరిగి, ఎంత పని చేసావు జరిగి జరిగి. నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బతకడం జరిగి. మనతో లేకుండా మన బిడ్డకి ఏమవుతుంది జరిగి జరిగి జరిగి. జరిగి ఒకసారి బిడ్డను చూడు జరిగి. నువ్వు లేకపోతే బిడ్డ దిక్కులేదు అయిపోతుంది. నేను లేకపోయినా పర్వాలేదు, కానీ బిడ్డకు నువ్వు కావాలి. నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. కానీ నువ్వు చావడానికి వీల్లేదు, నువ్వు చావడానికి వీల్లేదు జరగ. కానీ కన్ను మాకు కావాలి, మాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు జరగి, నేను బ్రతకలేదు. ఎక్కడ వింటి? కష్టపడి పనిచేసి తీసుకొచ్చాను. బామ్మంటే ఎంత సంతోషించదా. అవును, ఇంతకాలం ఎవరూ మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది. ఇదిగో నా మొగుడిని మూర్ఖుడు అంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు, ఇలా వాటేసుకుంటావు అంతేగా. ఉండండి, పాపం చూడు జనకి. ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి 5 రూపాయలు చాక్లెట్లు, నా ముద్దుల పిల్లానికి 5 రూపాయలు పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ఇదిగో 30 రూపాయలు మిగిలింది. అబ్బా, ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా? మరి నా సంపద నా ముద్దుల పిల్లానికి కాకుండా పక్కింటోడి పిల్లలకి చెప్పమంటావా? చాలండి, స్నానం చేద్దురుగా పద. జనకి కొత్తగా మూటలు మూయడం కదా, 4 రోజులు పోతే అదే సర్దుకుంటుంది. నువ్వు సోపరొద్దు. ఇప్పుడు రాజకుమారుల్లో ఉంటే మీరు నా కోసం కూలి వాళ్ళ మూటలు మోస్తున్నారు. జనకి, మహారాణిలో ఉండే నువ్వు నా కోసం వస్త్రం లేదు, దాని ముందు ఇదంతా. మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తలదించుకుని మూటలు మూయడంలో తప్పులేదు జనకి. ధర్మరాజుదరిగా పేరొందున భారతన యుద్ధమునక
తాగుతా ఉండునా. ఏం చేసిందా? ఆ పాపిష్టాన్ని అడుగు. ఉద్యోగం చేయడానికి దుబాయ్కి వెళితే ఇది బలి తగ్గించి ఒళ్ళు బలిసి ఓళ్ళ మీద పడి సంపాదించిన అలవాటు చేసుకుంది. లేదు బావా, చావునైనా చస్తాను కానీ నిజాయితీ చంపుకుంటానా? నిప్పులా బతికేదాన్ని నీతి తప్పుతానా? ఏంటే సీతమ్మ తల్లికి వారసులాగా మాట్లాడుతున్నావు? నీ నిజాయితీ ఏంటో ఈ ఊళ్ళో పెద్ద ఇక్కడ చేత చెప్పిస్తాను. చెప్పించండి అత్తయ్యా, నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు. నా ఒంటి మీద నేను కిరసనాయిలు పోసుకొని తగలబడి చచ్చిపోతాను. నువ్వు ఊరుకోమా, వీళ్ళ మాటలకేంటి? చూడరాం బాబు, ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఆ ఊరి పెద్ద నాకు తెలుసు. ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్న నీతి? ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెళ్ళో ఆ గొలుసు చెవులు కారింగులు ఎవడి పక్కన పడుకొని సంపాదించిందో చెప్పు. నేను చెప్తా, దుబాయ్ లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్న అమ్మాయితో రెండో పెళ్లి చేయాలన్న దుర్బుద్ధితో నీ కొడుక్కి లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు. ఆ అనుమానంతో నువ్వు డబ్బు పంపకపోయేసరికి 10 మందిలో నీ పరువు పోతుందని రాత్రిపూట మా ఊరుచి కూలి పనిచేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టీ నగలు వేసుకుంది. ఏంటి బాబు, రాత్రిపూట కూలి పని చేసుకుని వెళ్లేదా? నీ ఒక్కడితోనే చేసేదా, ఇంకెవరితో అయినా చేసేదా? మళ్ళీ ఆ కూత కూసామంటే పళ్ళు కనబడతాను. జ్యోతి నా తోపుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయురాలు. చూడు, ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను సప్త సముద్రాల అవతల కట్టి పడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది. కానీ ఇతనే నా భర్త అని నమ్మిన ఆడది
ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు. తను కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడల్లో నడవాలని చూస్తుంది. తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది, అతను ఊరు వదిలి వెళితే అతని జ్ఞాపకాలతో కాపురం చేస్తుంది. అదేరా భార్య అంటే. ఒరే, అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళం మీద అనుమానం పడ్డం కాదురా. నువ్వు చస్తే నీ తల్లి తండ్రి అక్క అన్న అనే శవం మీద పడి ఒకే ఒక రోజు ఇచ్చి కర్మకాండలు తిరగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మొగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పుచ్చిపెట్టి తను గట్టిగా మారే వరకు భర్తనే తలుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే. మగాళ్ళకు మనసు మారుతుంది కానీ ఆడవాళ్ళకు కాదురా. భార్య గుడ్డిపోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఏ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నావంటరా? అదేరా భార్య అంటే. అంతెందుకు? నా సంగతి తీసుకో. భార్య తల్లి కూడా ఆమె జూదం వాడిని వాడిరా నేను. అలాంటి నాకు తన రక్తం డబ్బి అన్నం పెట్టిందిరా నా భార్య. చివరకు ప్రాణాలు తీసుకునేనా సరే నన్ను కాపాడాలనుకుంది. ఆ దేవత సాక్షిగా చెప్తున్నాను, నా మాటమ్మ జ్యోతి అమాయకురాలు. నన్ను క్షమించండి, లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను. మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యను పోగొట్టుకునేవాడిని. మీ మేలు ఈ జన్మను మర్చిపోలేను. నా కంటి వెలుగు దూరం అయిపోయింది. నా కష్టాల్లో సుఖాల్లో బాధల్లో బాధ్యతల్లో నాకు తోడుగా నిలబడి నన్ను మనిషిగా నిలబెట్టిన దేవత అందరంత ఎత్తుకెరిగిపోయింది. అందుకోలేనంత దూరం చేరుకుంది. ఆమె చివరి మాటకు చివరి చూపు కూడా నోచుకోలేని దురదృష్టవంతుడయ్యాను. ఇప్పుడు చెప్పు, గృహలక్ష్మిలా నా గడపలో అడుగుపెట్టిన నా ప్రాణ ఇల్లాల్ని నేను చెప్పుకుంటానా? నా జీవితంలో చీకటిని చంపి వెలుగును పంచిన నా ప్రాణదీపాన్ని నేనే అర్పేసుకుంటానా? మీ నాన్న కోట్ల ఆస్తి ఆశ చూపించిన నా భర్తే నా దైవం, నా భర్తే నా ప్రాణమును నన్నీ అంటిపెట్టుకుని నేను పోసే గంజి నీళ్లే పంచపక్ష ప్రమాణాలుగా భావించిన మీ అక్కను నేను చంపుకుంటానా? మరి మా నాన్న అలా చెప్పాడే. మీ నాన్న పశువు పారాయణతో కూతుర్ని అత్తవారింటికి పంపించాల్సిన మీ నాన్న వాడి మీద పడుకోబెట్టిన కూతురి శవాన్ని చూడటానికి కూడా రాలేదు. పట్టుదల పంతాలతో కూతుర్ని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత కురవి పెట్టించుకుని తన ప్రేమను నిరూపించుకున్న సగటు ఇల్లాలి పౌరుషాన్ని మర్చిపోయిన దుర్మార్గుడు మీ నాన్న. అటువంటి వాడి మొహం ఒక్కసారి చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. నువ్వెందుకు వచ్చావు? క్షమించు బాబు,
నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందని తెలుసుకున్నాను. అందుకే దాని చావుకు కారణం నువ్వేనని అనుమానించాను, ద్వేషించాను. కానీ నువ్వు చెప్పే వరకు నిజం నాకు తెలియదు బాబు. తెలియకుండా నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు బాబు. మరి నా పెద్ద చావుకు కారణం ఇంకెవరా? పాముకు పాలు పోసి పెంచినట్టు పెంచావే నీ మేనల్లుడు. వాడే మా బ్రతుకుల్లో విషం కెక్కడని నా అనుమానం. నా మేనల్లుడా? అవును. వాడిని జైలుకు పంపేవన్న నా మీద వాడికి దక్కలేదని నీ కూతురు జనకి మీద కచ్చికట్టు ఉంటాడు. అందుకే వెతుకుతున్నాను. నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది. నాన్ననే నా కూతురు వెలితి చూపించిన క్షణాన వాడు బ్రతకడు. వాడిని ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీద చల్లుతాను. బాబు, ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇప్పటికే పసిపిల్ల తల్లి లేనిదయింది. నువ్వు కూడా జైలుకెళ్ళి దీనికి దూరం అయిపోతావా? క్షమించండి, ఈ ఆవేశి వీణను ఇప్పటిదాకా బ్రతికించింది. ఈ ప్రతీకారమేనా నడిపిస్తోంది. నా జానకిని పలుకున్న దుర్మార్గుడు చావు కన్నారా చూసేదాకా ఈ నడక ఆగత. ఏమిట్లా నువ్వు చెప్పేది? మావాలుడు ఇద్దరు ఒకటైపోయారన్నమాట. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రేపు మన ఊళ్ళో జరగబోయే జాతరలో ఆ రాంబాబు గారు నా కోసం తప్పకుండా వెతుకుతాడు. అక్కడ జాతరలోనే అమ్మోరుకు బలిచ్చేది మేకల్ని పోతుల్ని కాదు, ఆ రాంబాబు గారిని వాడి కూతుర్ని. Oh.
మొత్తం పోసేనారని విడిపించుకుంటాను, మనస్ఫూర్తిగా నా అల్లుడిగా చేసుకుంటాను. మామయ్య, జానకితో నిండిపోయిన గుండెలో మరో సీక్ చోట్లేదు. అవునమ్మా, అన్న భార్య తల్లితో సమానం, భార్య చెల్లెలు బిడ్డతో సమానం. నువ్వు నాకు బిడ్డలాంటిదానివి, నీకు నాకంటే మంచి మొగుడొస్తాడు. నా బిడ్డను నీ బిడ్డగా చూసుకో, అదే నా కోరిక.